Use headphones for the best experience. പ്രാർത്ഥന. പരലോകമന്ദരമ തന്ത്രി ദേവ, ഈ പ്രത്യേകമൈന ഈ സഭലോ നീ കുമാരുനി യൊക്ക രാകകു സംബന്ധിച്ചിന కొన్ని ప్రాముఖ్యమైన సంగతుల తండ్రి ధ్యానించడానికి సంఘములో మా విశ్వాస జీవితంలో ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలో నేర్చుకోవడానికి నేరుగా నాతో మాతో మా అందరితో మాట్లాడండి. విన్న సంగతుల తండ్రి కేవలం కాలయాపనకి మేము వెళ్ళిపోక ఈ వర్తమానం ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నారని ప్రతి ఒక్కరూ గుర్తెరగడానికి మీ సహాయం అనుగ్రహించండి. వరహృదయాలు తెరవండి. చెబుతున్న నేను తండ్రి వేదిక మీద జ్ఞాన ప్రదర్శన నేను చేయక నన్ను నేను మరుగు చేసుకుని తండ్రి మీ వాక్కులు తండ్రి నేరుగా మీ పిల్లలకు అందించడానికి మీ కృపగల హస్తముల చేత నన్ను వాడుకుంటారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. అమ్మే, జాగ్రత్తగా వినండి. చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన ఈ క్రిస్మస్ రోజులలో కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు సుప్రసిద్ధమైనవి, కానీ మనకు అత్యవసరమైన కొన్ని సందర్భాలు ఉన్నాయి. మీరందరూ ఒకసారి బైబిల్ ఓపెన్ చేయగలిగితే లూకా సువార్త, లూకా గారు రాసిన సువార్త మొదటి అధ్యాయం 19వ వచనం. లూకా సువార్త మొదటి అధ్యాయం 19వ వచనం. దూత, నేను దేవుని సముఖ ముందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ సువార్తమానం నీకు తెలుపుటకు పంపబడి తిని. భగవాన్ అండి, క్రిస్మస్ అనగానే కేవలం సొసైటీకి క్రిస్టియానిటీ ఎక్కువగా ఏమి నేర్పించింది అయ్యా అంటే పండగ నేర్పించింది. క్రిస్మస్ అనగానే మనకు తెలియాల్సినది ఒక గంభీరమైన త్యాగం అనేది మనకు కనబడాలి. ఏమి నేర్పిస్తుంది అయ్యా అంటే మనకు మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మొదటి అధ్యాయం 19వ వచనంలో నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలుని అంతే. అంటే మీకు ఏమర్థం అవుతుందో, క్రిస్మస్ అనే వార్తను భూమి మీదకి మోసుకురావడానికి ముందు జకరయ్యతో గాబ్రియేలనే ఒక దేవదూత మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందో ఈరోజు ఈ మాట ఈ సమకాలీన వర్తమానికులకు తెలిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకో చెప్పనా, ఆయన చెప్పుకోవచ్చు, ఇదిగో మిస్టర్ జకరయ్య, నేను 400 సంవత్సరాల క్రితం మీ పితరుడైన దానియేలు దగ్గరకు వచ్చాను, మరలా 100 సంవత్సరాల తర్వాత ఈరోజు నీ దగ్గరకు వచ్చాను. నేను ఎట్టివాడినో తెలుసా, కొన్ని ప్రత్యేకమైన వర్తమానాలుంటే గాని రాని వర్తమానికుణ్ణి. నేను ఎట్టివాడినో తెలుసా, దేవుని దూతల సభలో ముఖ్యమైన వర్తమానికుణ్ణి, ప్రసంగికుణ్ణి. నేనెవరినో తెలుసా, ఈ వార్తకు నేనే కరెక్ట్ పర్సనాలిటీ అని నన్ను సెలక్షన్ చేసి పంపిస్తే వచ్చిన దూతని అని చెప్పుకోవట్లేదు. మరేమని చెప్పుకుంటున్నాడు, ఆ సోదేమీ చెప్పకుండా ఆయన చెబుతున్నది ఏంటో చెప్పనా, నేను దేవుని సముఖ ముందు నిలుచు గాబ్రి. అది సేవకులకు ఉండాల్సిన లక్షణం, కాపురులకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే మన గూర్చి తక్కువ ఉండాలి, దేవుని గూర్చి ఎక్కువ ఉండాలి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవడు గూర్చి అయితే ఎక్కువ సోది చెబుతున్నారో వాడి దగ్గర మ్యాటర్ లేదని. ఎవరి దగ్గర అయితే మ్యాటర్ ఉందో సోది చెప్పాల్సిన అవసరం లేదు అని. గాబ్రియేలు క్రిస్మస్ సందేశంలో కాపర్లకు ఏమి నేర్పిస్తున్నాడయ్యా అంటే, మీ గూర్చి మీరు చెప్పుకోకండి, దేవుడేది చెప్పాడో అదే చెప్పండి. క్రిస్మస్ వర్తమానంలో కొన్ని విలువైన క్యారెక్టర్లు మనకు కనబడుతున్నాయి చూడండి. ఆయన చెప్పుకోవాలంటే చాలా చెప్పుకోవచ్చు. మిఖాయేలు ఉన్నాడు, ముఖ్యమైన దూతలు కెరూబులు సెరూపులు ఉన్నాయి, కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి. వాళ్ళెవ్వరినీ కాకుండా గాబ్రియేల్ పంపించాడంటే ఆయన క్యాపబిలిటీ అంటూ మనకు అర్థమవ్వాలి.
ఆయన కెపాసిటీ ఏంటో మనకు అర్థం అవ్వాలి. కానీ అవేమి ఆయన చెప్పుకోవట్లేదు. చూడండి, నా పొజిషన్ ఏంటంటే నేను దేవుని దగ్గర నిలబడతా అన్నాడు అంతే. ఈరోజు నేను అంటాను, దేవదూతకున్న ఇంకిత జ్ఞానం దేవుని స్వరూపంలో ఉన్న సేవకులకి లేకపోవడం విడ్డూరం. అర్బన్ సిటీలకు వెళ్ళండి, ఇలాంటి ఈదులకు వచ్చి మాట్లాడతారు అనుకుంటున్నారు ఈ మహానుభావులు? రారు. రమ్మనండి, సువార్తకు రేటు కట్టే బోధకులు ఇది. ఏమని అడుగుతారు చెప్పండి? ఈ మెసేజ్ నేను ఎక్కడ చెప్పలా, ఆల్రెడీ మా ఊర్లో చెప్ప, రాత్రి ఒక ఊర్లో చెప్ప, అపార్థాలు చేసుకోకుండా జాగ్రత్తగా వినండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ వర్తమానికుడు వర్తమానికులకి ఒక గంభీరమైన మెసేజ్ ఇస్తున్నాడు ఆయన. కొందరున్నారు మన అర్బన్ సిటీస్లో, వాళ్ళ కృతజ్ఞత కూడికి రావాలంటే 25,000 ఇవ్వాలట. 25,000? నువ్వేనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావా లేకపోతే ఏంటి? ఉచితంగా రక్షణ పొందిన మనం ఒక కృతజ్ఞత కూడికి 25,000? సేవకుడివా, వ్యాపారవేత్తవా? దేవదూత చూడని అంత కెపాసిటీ కలిగిన దేవదూత తన గూర్చి ఎంత సింపుల్గా మాట్లాడడం తనకు అర్థమైన స్థితి ఏంటో తెలుసా? తన్ను పంపిన వాడిని గూర్చి చెప్పాలి, తనను తాను తగ్గించుకోవాలన్న విషయం దేవదూతకు అర్థమైంది. దేవుని స్వరూపంలో ఉన్న మనిషికి ఎందుకు అర్థం అవట్లేదు? అందుకే నేను అంటాను, సంఘాలు ఫెయిల్యూర్ అయిపోవడానికి కారణం ఏంటంటే దూతలకున్న కనీసపు ఇంకిత జ్ఞానం కూడా మనుషులకి లేకుండా పోయింది కనుక. ఈ గంభీరమైన వర్తమానికుడు ఎట్టివాడంటే మోమాటం లేనివాడు. ఏది చెప్పమంటే అదే చెబుతాడు, ఏది మాట్లాడమంటే అదే మాట్లాడతారు. ఏమనుకుంటారో అని అనుకోడు, ఏమనుకున్నా పర్లేదు, దేవుని మాట తగ్గడానికి వీల్లేదు. అది ప్రసంగికులకు ఉండాల్సింది. చాలామంది ప్రసంగికులు చేసే తప్పేంటి చెప్పనా? బ్రదర్, మీరు ఉండరు బ్రదర్ సంఘంలో, మీరు స్తంభాలు లాంటి వారు, మీరు లేకపోతే ఎట్లానగానే తీయండి, 10,000 ఇవ్వండి సంఘానికి అంటారు. అలా కాకుండా నీ బోడి డబ్బు ఎవడకు కావాలి, నీ బ్రతుకు బాగాలేనప్పుడు నీ సేవ ఎవడకు కావాలి, నీ డబ్బు ఎవడకు కావాలి? వచ్చి నీ పాపాలను ఒప్పుకుని దేవుని దగ్గర కడుక్కు అని బోధ చేస్తే ఒక్కడినరని భయం వేసి ఏమంటాం తెలుసా? మీరు ఉండాలి బ్రదరు అంటాం. వద్దు, అలాంటి రాజకీయ బోధ, రాజీ పడిపోయే బోధ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గట్టిగా ఉంటే ఈ తరమే ఉంటాం, మన నెక్స్ట్ తరం కూడా ఉండం. ఉండెళ్ళిపోయే మనం 60 ఉండెళ్ళిపోయే జీవితం, దేవుని మాటను మనం ఎందుకు తగ్గించాలి? అవసరం లేదు. మన కిరీటాన్ని పెట్టేది, మనల్ని గౌరవించేది, మనకు ఎలకం చెప్పేది పరలోకపు శ్వాస్యాలు అయితే ఈ మనుషుల దగ్గర మనం రాజీ పడి ఎందుకు మాట్లాడాలి? దేవుడు ఏది చెప్పమంటే అదే చెప్పాలి. క్రిస్మస్ వర్తమానంలో దేవుడు ఏమి నేర్పిస్తున్నాడయ్యా అంటే, ఒక గాబ్రియల్లో ఉండే సేవకులు సంఘంలో ఉంటే ఎవ్రీడే ఆ సంఘంలో జరిగేది ఏంటో చెప్పినా క్రిస్మస్ జరుగుద్ది. రాజీ పడని వర్తమానాలు ప్రతిరోజు సంఘంలో ఉంటే ఆ సంఘంలో గొప్ప ఉద్యమం లేస్తుంది. మోమాటం లేని ప్రసంగికుడు, నేను అంటాను దమ్మున్న ప్రసంగికుడు కూడా. ఎందుకో చెప్పిన, ఆ కేసు అయిపోయిన వెంటనే జకరియా దగ్గర మరొక కేసు దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఎవరు? గాబ్రియల్. దమ్మున్న ప్రసంగికుడు ఆయన. ఎంత దమ్మున్న ప్రసంగికుడు అంటే, గాబ్రియలు సరాసరి మరియ దగ్గరికి రావాలి. ఎప్పుడైతే మరియ దగ్గరకు వచ్చాడో, నేను అనుకుంటాను ఆ ప్రసంగం ఆయన తప్ప భూమి మీద ఏ మనుషులు చేయడానికి సాహసించడానికి వెనకడుగులేస్తారేమో అనుకుంటా. ఎందుకో చెప్పిన, ఒక ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఇక కొన్ని నెలల్లో పెళ్ళి అవుతుందన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏమని మెసేజ్ చెప్పాలి తెలుసా? ఏమని చెప్పాలి? ఇదిగో అమ్మాయి, నువ్వు దేవుని కొరకు గర్భవతి అవుతావు అని చెప్ప. నేనంటే నీ దమ్మున్న ప్రసంగం ఎవడైనా చేయగలడా? చెప్పు తీసి కొట్టేస్తారు రోజా మనం వెళ్ళి ప్రసంగం చేస్తే. ఎవరికి ధైర్యం ఉంది చెప్పండి? ఎవరు చెప్పగలరు? రేపో మాపో పెళ్ళయ్యే అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని కొరకు గర్భాన్ని దాల్చాలి, వివాహం కాకుండానే పురుషుని ఎరుగుకుండానే ఏ తప్పు చేయకుండా నువ్వు గర్భం దాల్చాలంటే ఏమంటారు? ఎవరు చెప్పగలరు? ఎవరికి ధైర్యం ఉంది? నేను వెళ్ళిన తర్వాత ఈ వార్త చెబితే నన్ను మరీ ఎలా చూస్తాదో అన్న ఆలోచన కూడా లేపకుండా, నన్ను ఏమనుకున్నా పర్వాలా, నన్ను పంపినవాడు ఏదైతే చెప్పాడో అదే నేను ఈ భూలోకంలో చెప్పాల్సిన బాధ్యత నాదని బాధ్యతతో వచ్చిన ఒక గొప్ప
సువార్తికుడు, ఒక గొప్ప వర్తమానికుడు, ఒక గంభీరమైన వార్తను మోసుకొచ్చిన గాబ్రియల్ని చూసి మనం నేర్చుకోవాల్సింది, బోధలో ఎప్పుడు రాజీ పడడానికి వీల్లేదు. చెప్పాలి ఖచ్చితంగా, నేను ఇది చెప్తే నాతో మాట్లాడరే, మాట్లాడకపోతే మానే మనం పరలోకంలో కూడా మాట్లాడరా ఏంటి, మాట్లాడకపోతే పోనే మను, మాట్లాడకపోతే నువ్వు తప్పుడు బోధ చేస్తే దేవుడు నీ ద్వారా మాట్లాడడం మానేస్తాడు, అది గుర్తుపెట్టుకో. నువ్వు తేడాగా మాట్లాడడం మాట్లాడితేనే అనేది అందరి గూర్చి, ఒకరి గూర్చి కదండి, ఇంక్లూడింగ్ నా గూర్చి కూడా. మనం తేడాగా మాట్లాడడం మొదలు పెడితే కొన్ని రోజులకు దేవుడు మన నోటి అంటే కామన్గా మాట్లాడే మాటలు కూడా రావు మనకి, సో చెప్పుకుని వెళ్ళిపోతాం అంతే. ఆయన చెప్పొచ్చు, ఆయన మొహమాటం లేకుండా ఆయన వచ్చి ఏం చెప్పాలి చెప్పిన, ఒకవేళ మొహమాటం ఉంటే గాడ్ బ్లెస్ యూ నాన్న, వెరీ గుడ్ తల్లి మరియా, కొన్ని రోజుల్లో నీకు పెళ్ళి అవుతుందిగా, పిల్ల పాపలతో ఆనందంగా ఉండమ్మా, దేవుడు నేను దీవించుగాక అని చెప్పలా, ఏమీ మాట్లాడలా. ఆయన మాట్లాడింది ఏంటో చెప్పనా, నువ్వు దేవుని కొరకు నీ వివాహాన్ని రద్దు చేసుకోవాలన్న సారం అందిస్తున్నాడు. చూడండి, చదవండి ఒకసారి మొదటి అధ్యాయం, లూకా సువార్త మొదటి అధ్యాయం 26 వచనం నుండి చూద్దాం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడి, ఎవరి దగ్గరికట, ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు. ఆ పదం మర్చిపోకండి, ప్రధానమంటే నిశ్చితార్థం, ఇశ్రాయేలీ యొక్క నిశ్చితార్థానికి పెళ్లికి కాలం 1 ఇయర్ ఉంటుంది, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏ రోజైతే వాళ్ళకి పెళ్లి చేశారో మరలా అదే రోజు సంవత్సరం తిరిగిన తర్వాత ఆ అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేస్తారు. అప్పటి వరకు వీళ్ళని ఏం చేస్తారంటే పెళ్లి కొడుకు తాలిక పిల్లని అబ్జర్వేషన్లో పెడతారు, పిల్ల తాలిక తల్లిదండ్రులు పిల్లగాడిని కూడా అబ్జర్వేషన్లో పెడతారు. వీళ్ళే కాకుండా సొసైటీ కూడా ఆ పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఏమాత్రం తప్పు జరిగినా తీసుకెళ్ళి రాళ్ళు ఇచ్చి కొట్టేస్తారు. మీకు గుర్తుందో లేదో బైబిల్ చదువర్లుగా యేసుక్రీస్తు వారి దగ్గరకు ఓ రోజు కేసు తీసుకొస్తారు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ అని తీసుకొచ్చి ఆయనకు అప్పగిస్తారు. వ్యభిచారమందు అంటే ఆవిడేదో ఆ వృత్తిలో బతుకుతుందని కాదు, వ్యభిచారం అంటే నిశ్చితార్థమైన అమ్మాయి తప్పు చేసి, అంటే నిశ్చితార్థమైన అమ్మాయి కూడా ఏ కేసులోకి వస్తుంది అంటే వ్యభిచారం కేసులోకి వస్తుంది. ఆ వ్యభిచారం చేస్తూ అంటే ఒక పురుషుడితో ప్రదానం చేయబడిన అమ్మాయి ఇంకొకరితో తప్పు చేస్తూ దొరికింది, యేసు నువ్వు ఈమెకి ఏ జడ్జిమెంట్ ఇస్తావు, మేము రాళ్ళు ఇచ్చి కొట్టాలనుకుంటున్నావు, నువ్వేమంటావని తీసుకొచ్చారు. అంటే యువత సంస్కృతి మనకేమర్థం అవుతుందంటే తప్పు చేస్తే చంపేస్తారు, అంటే ఈ 1 ఇయర్లో నడుములు కట్టుకుని జీవితాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట. ఈ సిస్టమ్ మనకుంటూ అక్కడికి పెళ్ళి అవుద్దా చెప్పండి, ఇక్కడ అవదు. అందుకే తెలుగులో సామెత వచ్చింది ఏంటి చెప్పన, ప్రధానం జరిగిన తర్వాత అంత త్వరగా పెళ్లి చేస్తే అంత మంచిదండి, మరి ఎందుకో ఎందుకో అంత భయం, అంత బాగా పెంచారన్నమాట పిల్లల్ని, దేనికో అంత భయం. ప్రదానం చేసిన తర్వాత వెంటనే ఎంత వీలైతే అంత త్వరగా నెల దాటకుండానే పెళ్లి చేసేయాలండి, ఏ కంగారు దేనికి, అంత నిష్ఠగా పెంచలా అని అడిగితే ఏమంటారు చెప్పండి, ఏం లేదా చేసేయాలంటారు అంతే. కానీ ఇస్రాయేల్ సంస్కృతి చూడండి, 1 ఇయర్ అలా వదిలేస్తారంట, 1 ఇయర్ వరకు అబ్జర్వేషన్ వదులుతారట. ఈ టైంలో ఏదైనా తప్పు జరిగితే వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం. అలాంటి ప్రాణాలకి ప్రమాదమైన వార్తను తీసుకొస్తున్నారు రాజీ పడకుండా, ఎవరు, గాబ్రియేలు. ఇదిగో మరియా, నీకు విషయం చెప్పాలి తల్లి, నీకు నిశ్చితార్థం జరిగిందిగా, నీకు ఒక మాట చెప్పనా, నువ్వు దేవుని కొరకు గర్భాన్ని ధరించాలి, దేవుని కొరకు గర్భాన్ని మోయాలి. వెంటనే ఆ చిన్నదంటుంది, ఏమని మాట్లాడితే మీకు తెలుసు, సుప్రచితమైన వాక్యాలు అవి, సండే స్కూల్ దగ్గర నుంచి క్రిస్మస్ లేనేహం మనం, అందుకే టూకీగా జాగ్రత్తగా వినండి. ఏం జరిగిందయ్యా అంటే ఆ తల్లి మాట్లాడుతుంది, నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎట్లా సాధ్యం అంటుంది. ఆ మాటకు అర్థం ఏంటో చెప్పనా, పురుషుని ఎరుగని దాన్ని అంటే ఇస్రాయేలీల్లో చాలామంది కన్యలు ఉన్నారు,
కన్యలు ఉన్నారు, కానీ ఈ కన్య దగ్గరికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వార్త ఈవిడ దగ్గరికి ఎందుకు వచ్చిందంటే, పురుషుని ఎరగనిదంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఏ విధముగా ఏ పురుషులు పరిచయాలు ఆమెకి లేవు. నేను అంటాను ఇలాంటి దమ్మున్న మరియలు ఈరోజు సంఘంలో ఉన్నారా? అయినా మనం చేసేది ఏంటో చెప్పనా, క్రిస్మస్. గంభీరమైన వర్తమానం చెప్పే బోధకులు లేరు, అయినా క్రిస్మస్ చేస్తాం. నిష్ఠగా జీవించి దేవుని కొరకు ఆ నిష్ఠను కూడా అవమానంగా మార్చుకొని మరియలు లేరు దేవుని కొరకు, అయినా మనం చేసేది క్రిస్మస్. ఆ రోజు మరియ చేసేది ఏంటో చూడండి, నేను ఏ పురుషుణ్ణి ఏ విధముగా ఎలాంటి పరిచయాలు నాకు లేవో. ఈరోజు క్రైస్తవ చెల్లెలతో అక్కలతో నేను అడుగుతున్నాను, మరియని బేస్ చేసుకుని నీ జీవితంలో మీ తోబుట్టువులు తప్ప, నీ కుటుంబకులు తప్ప ఇక నాకు ఎవ్వరూ తెలియరని దమ్మున్న సాక్షి మీరు సంఘంలో నిలబడి మాట్లాడగలరా? అంత ధైర్యం లేదు ఎవరికి. వాట్సాప్ నెంబర్లో అబ్బాయిల నెంబర్లు అమ్మాయిల దగ్గర ఉంటాయి, అమ్మాయిల నెంబర్లు అబ్బాయిల దగ్గర ఉంటాయి, వారి కాంటాక్ట్లు వీరి దగ్గర ఉంటాయి, వీరి కాంటాక్ట్స్ వారి దగ్గర ఉంటాయి, ఫేస్బుక్లో కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్లు ఉంటాయి. అయినా మన క్రిస్టియన్ యువతలుగా చెప్పుకుంటున్నామంటే మరే చూస్తే సిగ్గేయాలి మనకి. ఈరోజు మరియ గారు ఇక్కడికే ప్రసంగం చేయడానికి వస్తే ఆవిడ ఏం చెప్తుంది తెలుసా, నాకు ఏ విధముగా ఏ పురుషులు తెలియరు అంటే, ఆ పరలోకమందున్న దేవుని దృష్టికి నేను నిష్ఠగా బ్రతుకుతున్నాను, నేను ఏ తప్పు ఎరుగని దానిని అంట చూడండి. ఏ విధముగా ఎవరు తనకు పరిచయం లేరు, అంత గౌరవంగా పెరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి చూడండి ఎంత త్యాగపూరితమైన అమ్మాయి అంటే, మనం అనుకుంటాం మరి అనగానే ప్రార్థనా పరురాలు, మరి అనగానే భక్తురాలు, మరి అనగానే దర్శనం కలిగిన స్త్రీ, మరి అనగానే ఇదిగో దేవుని కొరకు నిర్ణయం తీసుకున్న స్త్రీ అనుకుంటాం. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మరి అనగానే దేవుని నిర్ణయం కొరకు తన గౌరవాన్ని తాకాటు పెట్టే దమ్మున్న మహిళని మనం తెలుసుకోం. మరి ఏమి నేర్పిస్తుంది అయ్యా అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఒక విషయాన్ని, మీరు ఆ విషయాన్ని మర్చిపోకండి. ఒక గంభీరమైన వర్తమాని కూడా వస్తే మాట్లాడొద్దని చెప్పండి. ఆ గంభీరమైన వర్తమాని కూడా వస్తే ఆ వర్తమానానికి వాల్యూ ఎప్పుడు పెరుగుద్దో చెప్పనా, అంతే గంభీరముగా విశ్వాసి స్వీకరించినప్పుడు. నేను అంటాను ఇక్కడికి ఎంత దమ్మున్న స్పీకర్లు వచ్చినా, ఎంత మోమాటం లేని స్పీకర్స్ వచ్చినా, ప్రసంగికులు వచ్చినా, అంత మోమాటం లేని వర్తమానం చెప్పినప్పుడు స్వీకరించే విశ్వాసం లేనప్పుడు ఆ వర్తమానానికి అర్థం లేదు. ఇది ఎంత వాస్తవమో, పరలోకం నుండి భూలోకానికి వచ్చిన గాబ్రియేల్ యొక్క వర్తమానానికి ఎప్పుడు అర్థం వస్తుందయ్యా అంటే, ఆ వర్తమానాన్ని స్వీకరించే విశ్వాసి ఎవరు, మరియా. ఈరోజు ఎన్ని ప్రసంగాలు మనం వినేస్తామండి, చర్చికి పోయి ఎన్ని సంవత్సరాల నుండి వింటున్నాం, ఒక్క ప్రసంగాన్ని మన లైఫ్కి అప్లై చేసుకుంటామా? చేసుకోం. ఒక్క వర్తమానాన్ని సారాన్ని మన జీవితంలోకి అప్లై చేసుకుంటామా? చేసుకోం. కానీ డిసెంబర్ వస్తే మాత్రం ఏం చేస్తాం, పండగ చేస్తాం. ఎంత ఘోరం చూడండి. నేనంటాను మొదటి క్రిస్మస్లో ఏదైతే పదం వాడుతుందో సార్వత్రిక సంఘం, ఆ మొదటి క్రిస్మస్లో వాళ్ళు చేసింది ఏంటయ్యా అంటే త్యాగం చేస్తున్నారు చూడండి. ఆది క్రిస్మస్ నాకు ఏమి నేర్పిస్తుందయ్యా అంటే, నీ జీవితంలో నీ గౌరవాన్ని కూడా దేవుని కొరకు త్యాగం చేయగలవా? ఆ రోజు మరియ ఎంత త్యాగం చేసిందండి. నిజంగా ఒక నిశ్చితార్థమైన అమ్మాయి ఎన్ని ఊహల్లో ఉంటుంది, నా భర్తతో ఎలా ఉండాలి, నా కుటుంబం ఎలా ఉండాలి, నేను ఎలా ఎన్ని కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వాలి, పిల్లల కనాలి, వాళ్ళకి ఈ పేర్లు పెట్టుకోవాలని ఎన్నో మురిసిపోతూ నిశ్చితార్థమైన దగ్గర నుంచి ఉంటారు. అలాంటి వార్త ఏదైతే విందో, తన పెళ్ళి ఇవన్నీ ఏమైపోయినాయి, పటాపంచలైపోయినాయి. నేను అంటాను బహుశా ఆవిడ మరలా అధికారికమైన వివాహం ఎక్కడ చేసుకోలేదు ఎవరు, మరియ గారు. ఎక్కడ అధికారికంగా వివాహం చేసుకున్నట్టుగా బైబిల్లో మనకు కనబడదు. ఇది పెళ్లి కోసం ఎంతో నిష్ఠగా వెయిట్ చేసిన అమ్మాయి జీవితంలో పిడుగులాంటి వార్త ఏంటంటే, నువ్వు దేవుని కొరకు గర్భాన్ని ధరించాలి. మరి పెళ్ళి, ఇంకేం పెళ్ళి, ఇక పెళ్ళి జరగదిక. ఒకవేళ పెళ్లి జరిగితే బహిరంగంగా ఇలా ఏదికి లేచి మరే గారికి పెళ్లి చేస్తే
ఆ పెళ్లి పేట్ల మీద మన ఇండియన్ లాంగ్వేజ్లో ఆ పెళ్లి పేట్ల మీద ఉంటే ఆ పక్కన ఎవరుంటారు తెలుసా? యోసేపు ఉంటే ఇటు పక్కన ఎవరుంటారు తెలుసా? కానీ నా యేసుక్రీస్తు ఉంటాడు. పెళ్లిలో ఎంత అవమానం వస్తుందండి. ఒక బిడ్డను కానీ ఒకవేళ ఎదిగే వయసున్న కుర్రాడైతే ఆ పక్కన పెట్టుకోవాలి, లేదా ఎత్తుకునే వయసులో ఉంటే చేతుల్లో ఎత్తుకుని పెళ్లి చేసుకోవాలి. ఆ తల్లి ఎంత త్యాగం చేస్తుందో చూడండి. పోనీ ఏ రోజైనా తన జీవితంలో తప్పులు ఉన్నాయంటే లేవు, తన నిష్టల్లా ఒకటే, నా పరలోకముందున దేవుని దృష్టిని పవిత్రంగా ఉండాలి, నా జీవితం కట్టుకోబోయేవాడికి తప్ప ఏ పురుషుని యొక్క సహవాసం నా జీవితంలో ఉండడానికి వీల్లేదని నిష్టగా బ్రతుకుతున్న ఆ తల్లి జీవితంలోకి వచ్చిన వార్త ఏంటంటే, నీ పెళ్లి పెటాపంచలైపోతుంది, నీ ఊహలన్నీ తారుమారైపోతాయి, నీ జీవితం అతలాకుతలం అయిపోద్ది, అయినా నువ్వు దేవుని కొరకు గర్భాన్ని మోయడానికి సిద్ధమా అన్న వార్త గాబ్రియలు తీసుకొస్తే ఎస్ ఐఎమ్ రెడీ అండ్ రెడీ అయిపోయింది, నేను మోయగలను దేవుని కొరకు. నా అవమానం నాకు దినదినం భారమైపోయినా, నా అవమానం రోజు రోజుకి నా కళ్ళ ముందు చావు రూపంగా తిరుగుతున్నా, నేను రెడీ అవ్వగలను. నేను అంటాను సంగమా, యేసుక్రీస్తుని కనిన మరీక లేని ఆనందం ఈ క్రిస్మస్ ఆనందం. ఈరోజు సంఘానికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ క్రిస్మస్ ఆనందం? ఆ రోజు ఆదిలో లేని ఆనందం, ఈరోజు ఎగరడం, ఈ గంతి లేయడం, ఈ పిచ్చి పిచ్చి అల్లర్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి? ఆ రోజు ఆదిలో ఏముంది చెప్పండి? ఏమీ లేదు. ఏముంది చెప్పండి? అవమానం ఉంది. ఇంకా అమ్మాయి ఎట్లా ఎట్లా అయిపోయింది అయ్యా అంటే, రోజు రోజుకి గర్భం తయారవుతున్నప్పుడు ప్రపంచంలో ఎవరు అర్థం చేసుకుపోయినా పర్వాలా, చివరికి తల్లిదండ్రులు అర్జును అర్థం చేసుకోకపోయినా పర్వాలా, ఒక మహిళని ఎవరు అర్థం చేసుకోవాలి చెప్పనా? చేసుకోబోయేవాడు చేసుకున్నవాడు అర్థం చేసుకోవాలి. భర్త అర్థం చేసుకోకపోతే స్త్రీ జీవితం పతనమైపోయినట్టే. పచ్చడి మెతుకులెట్టేవాడైనా వాడు అర్థం చేసుకునేవాడైతే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. కోట్ల రూపాయలున్నా అర్థం చేసుకునేవాడు లేడనుకోండి, ఆ లైఫ్ ఇక నాశనం అయిపోయినట్టు. ఇంక అయిపోయింది ఇక వివాహ జీవితం. రేపు గుర్తుపెట్టుకోండి, ఎవరు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ చేసుకునేవాడు అర్థం చేసుకుంటే చాలు. కానీ విచిత్రం ఏంటో చెప్పనా, ఆ చేసుకోబోయే యోసేపు అనుమానిస్తున్నాడట. ఎక్కడుందా మాట చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 19 వచనం. ఆమెను అవమానపరచనల్లక అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా. ఆ పదం చూసారు ఎలా ఉందో? ఏంటట అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఏం ఆలోచించుకొనుచుండగా? ఏంటో చెప్పనా, తనకెన్నో హృదయంలో ప్రశ్నల నుండి వదిలేయాలనుకున్న ప్రశ్నలకి ఆయనకి సమాధానం దొరకట్లా. ఏం ప్రశ్నలు వచ్చుంటాయో చెప్పనా? నిజంగానే ఈ అమ్మాయి భక్తురాలా? నిజముగానే ఏ తప్పు చేయలేదా? నిజముగానే నిష్టగా ఉందా? ఏ తప్పు చేయకపోతే ఈ గర్భం ఎలా వచ్చింది? ఇంత పని చేసింది అండి. నమ్మేనే, నిశ్చితార్థంలో నమ్మకంగా ఉంటుందనుకున్నానే, జీవితంలోనికి స్వాగతించాలనుకున్నానే, పోయిపోయి ఇలాంటి తప్పు చేసింది, ఈ అమ్మాయిని నేను ఎలా స్వీకరించగలను? ఇది ఆలోచించుకుంటున్నాడట. ఎలా చెప్పాలి? రేపొద్దు నా స్నేహితులు అడిగితే, రే ఇలాంటి అమ్మాయిని చేసుకున్నావేట్రా అని అడిగితే వాళ్ళకి నేనేం చెప్పాలి? మా పాస్టర్ గారు, మా యాజకుడే, ఏంటబ్బా ఈ అమ్మాయిని చేసుకున్నావంటే నేనేం చెప్పాలి? నా విశ్వాసం, నా ఇరుగు పొరుగు వారు, నా స్నేహితులు అందరు నన్ను అడిగి నీకేమైనా పిచ్చిరా అలాంటి దాన్ని చేసుకున్నావు, వేరొక గర్భం ధరించిన దాన్ని అంటే నేనేం మాట్లాడాలి? అందుకే నేను తీసుకుంటున్న నిర్ణయం రహస్యముగా వదిలేయాలనుకుంటున్నాడట. యోసేపు మంచోడు తెలుసా? కొంతమంది ఏం చేశారంటే, మరీ నైలెట్ చేయడానికి యోసేపుని ఇలం చేసేసారు గొడవ లేకుండా. నో, ఇద్దరు మంచోళ్ళే. యోసేపు గారు ఎంత మంచివాడంటే మీరు గుర్తుపెట్టుకోండి, నిజానికి అమ్మాయిని బహిరంగంగా తీసుకొస్తే కోర్టు, ప్రజాకోర్టు లేదా యూదుల యొక్క రచ్చబండ ఏం చేస్తారు చెప్పనా? రాళ్ళు ఇచ్చి కొడుతుంది. ఆ అబ్బాయి మంచోడు కనుక
ఇద్దరు ముగ్గురు సాక్షులు అంటే రహస్యంగా వదిలేయడం అంటే వదిలేసి ఆ గదిలోంచి ఆ గదిలోంచి వెళ్ళిపోవడం కాదు, రహస్యంగా వదలడం అంటే అక్కడ కల్చర్ తెలియాలి. రహస్యంగా వదిలేయడం అంటే ఇద్దరు ముగ్గురిని రహస్యంగా పిలిపించి ఎవరికి తెలియకుండా ప్రజలకు తెలియకుండా వాళ్ళ సాక్షుల పేరు మీద అమ్మాయిని వదిలించేసుకోవడం. ఇలాంటి కార్యక్రమం చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఎందుకో చెప్పనా, ఈ అమ్మాయిని ఇన్ని రోజులు నేను నిజాయితీ ఉన్నాను, ఇలా తప్పు చేసిన దాన్ని నేను భారీగా ఎలా స్వీకరించగలను. నిజమే కదండి, పురుషుడు ఏదన్నా వదిలేసుకోగలడు కానీ తన కౌగిటిని వేరొకటి తీసుకున్నాడంటే ఎవడు భరించగలడు చెప్పండి. అందుకే భార్యలు తప్పు చేస్తే నరికేస్తారు, పుచ్చకాయలు నరికినట్టు. ఎందుకు తప్పు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఏదన్నా భరిస్తాడు పురుషుడు, వాడి ఆస్తి పోయినా పర్వాలా, వాడి జీవితం ఉద్యోగం పోయినా పర్వాలా, కానీ నా కౌగులు వేరొకటి తీసుకున్నాడంటే నరికేస్తాడు. ఏ పురుషుడు భరించలేడు, పెళ్ళి కాలేదు కనుక, ఇంకా నిశ్చితార్థం మాత్రం అయ్యింది కనుక అతగాడు ఏం చేస్తున్నాడంటే వదిలేయాలనుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, రహస్యంగా వదిలేయాలని అనుకుంటున్నాడంటే ఆ పదానికి అర్థం ఏంటి చెప్పనా, ఆ అబ్బాయి కొంచెం మంచోడు. ఎందుకో చెప్పనా, ఎక్కడో మరీ గారి మీద తనకు ప్రేమ ఉందంటే, ఎక్కడో మరీ పట్ల ఆయనకి ప్రేమ ఉంది, గౌరవం ఉంది, అందుకే అవమానించడానికి ఇష్టపట్టలేదు. అయితే గుర్తించండి, యోసేపు గారి క్యారెక్టర్ మనకి ఏమి నేర్పిస్తుందంటే, గాబ్రియల్ గారు గంభీరమైన వర్తమానం చేస్తే, అంతే గంభీరంగా స్వీకరించిన విశ్వాసకి కనబడితే, యోసేపు మనకి ఎట్లా కనబడుతున్నాడయ్యా అంటే ఆ విశ్వాసకి సపోర్ట్గా ఉండే మరొక విశ్వాసిగా మనకు కనబడుతున్నాడు. క్రిస్మస్లో ఎంత ఉందో చూడండి. ఏం కనబడుతుంది అయ్యా అంటే, ఆ గర్భాన్ని మోస్తున్న దేవుని కొరకు ఆ తల్లికి నేను సపోర్ట్గా ఉంటానన్న ఒక క్యారెక్టర్ రెడీ అవుతుంది, రెడీ చేస్తున్నాడు దేవుడు. నిజానికి ఆ అమ్మాయి చెప్పిందో లేదో మనకు తెలియదు, కానీ విషయం అయితే అర్థమైంది యోసేపుకి, ఈమె గర్భవతి అని ఖచ్చితంగా. ఎప్పుడైతే గర్భవతి అని అర్థమైందో దేవుడే కలగజేసుకున్నాడు. చూడండి, దేవుని కొరకు నేను నిష్ఠగా బ్రతికితే నా లైఫ్లో దేవుడు కలగజేసుకుంటాడంటే, ఎస్, నీ మీద ఎంతమంది నోరెచ్చి పడిపోయినా, నిన్ను ఎంత అవమానంగా మాట్లాడేసినా, నేను ఏదోలా బ్యాట్ చేయాలని చూసినా, మరేలా నీ నిష్ట నువ్వు కాపాడుకుంటే నువ్వెవ్వరికి ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, దేవుడే కలగజేసుకుంటాడు. ఎలా కలగజేసుకున్నాడు దేవుడు? యోసేపు దగ్గరికి మరీలు చెప్పుకోలేదట, మరీ దేవుడే దూతను పంపించి నువ్వు కట్టుకోబోయేది ఖచ్చితమైన పిల్లరా అని చెప్పాడట. నిజమే, నువ్వు నిజాయితీగా ఉండు, నువ్వు ఖచ్చితంగా ఉండు, దేవుడిని జీవితంలోనికి ఖచ్చితమైన జంటనే తీసుకొస్తాడు. ఇప్పుడు నేను అంటాను, మరి అనే ఆ ఖచ్చితమైన అమ్మాయికి కరెక్ట్ ఈడు జోడు ఎవరు చెప్పండి? యోసేపే, ఇంకెవడు సెట్ అవడు, యోసేపే. నేను అంటాను, కరెక్ట్గా మనం ఉంటే మన జీవితంలో కూడా ఎలాంటి వారు వస్తారు? కరెక్ట్గా ఉన్న వాళ్ళు వస్తారు. మనం దొంగలు అనుకోండి, మనకు కూడా దొంగలు వస్తారు. తెలుగులోకి సామెత వచ్చింది ఏంటట, మంచివారు గట చెడ్డవారు వస్తారట, చెడ్డవారు గట మంచివారు. అంటే ఇప్పుడు నాకు మంచి భార్య రావాలంటే నేను ఏం చేయాలి? చెడిపోవాలా? చూసారా, చూసి ఇలా డొక్కు సామెతలన్నీ నేర్పించి సొసైటీని పాడు చేశారంటే. గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఏం చెప్తాను, నువ్వు ఖచ్చితమైన వాడు అయితే నీకు ఖచ్చితమైన జంట వస్తుంది, నువ్వు ఖచ్చితంగా ఉంటే నీకు ఖచ్చితంగా ఉన్నవారు వస్తుంది, నువ్వు దొంగవైతే నీకు కూడా దొంగ వస్తుంది, నువ్వు దొంగ పనులు అబద్ధాలు ఆడేవాడు అయితే నీకు దొంగ పనులు చేసి అబద్ధాలు ఆడితే వస్తుంది. మీకు కావాలంటే అబ్జర్వ్ చేయండి బైబిల్ని. శారమ్మకి అబ్రహాం గారే కరెక్ట్, యాకోబుకి మొట్టికెళ్ళేసే రాహేలే కరెక్ట్. మీరు చూడండి, బైబిల్ కొలత కరెక్ట్ జరిగిపోతుంది. దొంగకు దొంగే కరెక్టు. దేవుడు అంటాడు, విశ్వాసికి అవిశ్వాసికి పొంతన కుదరనివ్వడు ఆయన, విశ్వాసికి విశ్వాసే, అవిశ్వాసికి అవిశ్వాసే. మారది ఎక్కడ? నేను అంటాను, ఈ రోజుకి నువ్వు ఖచ్చితంగా దేవునికి నీ వివాహ వ్యవస్థని ఆయన చేతుల్లో పెడితే నీ పెళ్ళి ఎక్కడ నిర్ణయింపబడుతుంది చెప్పనా? అక్కడ. ఇప్పటికీ ఈ రోజుల్లో నీ వివాహం అక్కడే నిర్ణయం పడుతుంది. కానీ మనం ఎలాంటి వారిని చెప్పినా సెలక్షన్ మనం చేసేసి ఆప్షన్ దేవునికి ఇస్తాం, బాగుందా ప్రభువా అని. సరే మరి సెలెక్ట్ చేసుకున్నాగా అంటాడు. అప్పుడు ఇష్యూ అర్థమైపోతుంది, ఆ సెలక్షన్స్ ఎలా రాంగ్ అని. ఎప్పుడు ఒక 3 ఇయర్స్ తర్వాత గుర్తుపెట్టుకోండి, మీరు దేవునికి అప్పగించి మీరు యథార్థంగా ఉంటే నీ జీవితంలో నువ్వు ఎవరికి ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఖచ్చితమైన జోడిని తీసుకొస్తాడు. యోసేపు వచ్చాడు, యోసేపు ఎంత ఖచ్చితమైన వాడంటే, ఈ క్రిస్మస్లో యోసేపు గారు సంఘంలో కొందరికి ఒక పాత్ర నేర్పిస్తాడు. ఏంటో చెప్పనా,
గర్భాన్ని మోస్తున్న మారియకు సపోర్ట్గా వెళ్ళిపోయి తనదు కాని గర్భాన్ని భుజాల మీద వేసుకొని తనకు సంబంధం లేని ఆ గర్భాన్ని స్వీకరించి ఇంటింట సత్రం దగ్గరికి వెళ్ళి స్థలముంటే ఇస్తారా అని అడిగాడట. ఎవరైనా ఎక్కడైనా ఇలాంటి కార్యం జరిగితే ఎలా చూస్తారండి యోసేపు, నీకేమైనా పిచ్చిరా అని అడుగుతారు, నీకేమైనా బుర్ర పని చేస్తుందా, ఈ గర్భవతి నువ్వు స్వీకరించడమేగా తీసుకొచ్చి మా సత్రంలో పెడతానంటున్నావు, నీకేమైనా బుర్ర పని చేస్తుందా అన్న రోజు ఎంతమంది వికారంగా యోసేపుని చూసినా యోసేపు ఒకటి అనుకున్నాడు, నేను ఎవ్వరికి సంబంధం చెప్పాల్సిన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఆమె ఎలా గర్భం తెచ్చుకుందో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఆ మెట్టుదో నాకు తెలుసు, నేను ఎట్టివాడినో ఆమెకు తెలుసు, మీరు స్థలం ఉంటే ఇవ్వండి. నేనంటాను మరియా పరిశుద్ధాత్మని వల్ల గర్భం ధరించిందని ఎవరికైనా చెప్పుకుంటూ తిరిగాడా యోసేపు? చెప్పలా. ఎందుకు చెప్పుకుంటూ తిరగలేదు? ఎందుకు చెప్పనా, దేవుడు తనకు ఒక బాధ్యత అప్పగించాడని తనకు అర్థమైపోయింది. గర్భాన్ని మోస్తున్న వాక్యం, గర్భంలో ఎవరున్నారు, వాక్యం ఉంది, ఆ వాక్యానికి సపోర్ట్గా నేను నిలబడతాను, నిలబడి పడి రోజు నేను అడుగుతున్నా, సేవకులుగా మంచి వర్తమానికులుగా ఎవరైనా దేవుని వాక్యాన్ని గుండెల్లో గర్భంలో పెట్టుకొని సంఘంలో ప్రసవ వేదన పడుతున్న సేవకులు ఎవరైనా ఉంటే కనీసం మీరు యోసేపులో సపోర్టుగా లేకపోతే మీరు క్రిస్మస్ చేయడానికి అర్హత మీకు లేదు. గంభీరమైన వర్తమానం ఉంటే గంభీరమైన విశ్వాసం ఉంది, ఆ విశ్వాసకి సపోర్ట్గా నిలబడే యోసేపు ఉన్నాడు ఈరోజు సంఘంలో. ఈ క్యారెక్టర్లు ఎక్కడ కనబడుతున్నాయి చెప్పండి, ఏం కనబడం మనకి. రెండంట రోజు వాక్యం చేత నలిగిపోతూ తిరుగుతూ తిరుగుతున్నారు అనేక మంది ఉంటారు, సేవకులు, వర్తమానికులు, కాపర్లు. వారికి సపోర్ట్గా నిలబడండి, బ్రదర్ మీ సేవకు మేమంటా, మీ వెనక మేము అన్నదండగా ఉంటాం, మీరు ఎవరికి ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మేలు వాక్యాన్ని ప్రకటించడాన్ని సపోర్ట్ చేసే యోసేపులు ఈరోజు ఉన్నారా? నేను అంటాను క్రిస్మస్లో ఎవరు కనబడాలయ్యా అంటే మోమాటం లేని వర్తమానికుడు. అంతే మోమాటం లేకుండా దేవుని కొరకు త్యాగం చేసే మరియా, ఆ త్యాగానికి సపోర్ట్గా నిలబడే యోసేపు. ఇలాంటి వారుంటే నేను అంటాను ఎవ్రీడే ఆ సంఘంలో జరగాల్సింది క్రిస్మస్. ఈ క్రిస్మస్ అనే పదం ఎలా వచ్చిందంటే రోమన్ క్యాథలిక్ మాంక్స్ అంటే సన్యాస జీవితాన్ని స్వీకరించిన వారు వాడిన ఒక పవిత్రమైన పదం ఇది. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తుని ఆరాధించటం. ఏంటో ఆరాధన అంటే రెండు పాటలు పాడేసి వెళ్ళిపోవడం కాదు, డిసెంబర్ నెలలో ఏదో పండగ చేసి వెళ్ళిపోవడం కాదు, ఆరాధన అంటే జీవితాన్ని ఆయన కొరకు త్యాగం చేశాడు. ఇదే కదా సజీవ యాగముగా త్యాగం చేయడం అంటే, ఆరాధన చేయడం అంటే. ఇదే కదా బైబిల్ కోరుతున్నది. ఆ రోజు వాళ్ళు ఏం చేశారయ్యా అంటే గౌరవాన్ని కూడా తాకట పెట్టారండి. యోసేపుకి ఎంత అవమానం చెప్పండి. నిశ్చితార్థం అయిన తర్వాత ఎవరు తన్నా మనకు నిశ్చితార్థం అయితే, యంగ్స్టర్స్ ఎవరైనా ఉంటే ఆ అమ్మాయి పలానా వారితో ఎక్కువ మాట్లాడిందంటే మాట్లాడితేనే చేసుకునే పురుషులు ఉన్నారా? లేరు. పలానా వారితో కాలేజీలో బస్ స్టాండ్లో కనబడదంటే చేసుకుంటారా? చేసుకోరు. ఏకంగా గర్భమే దాల్సిందని చేసుకోవాలంటే ఆ గర్భం దేవుని వలన వచ్చిందని గ్రహించిన యోసేపు తన గౌరవాన్ని అవమానంగా మార్చేసుకుంటాడు. చూడండి నేను అంటాను ఇలా సంఘం కొరకు ఆలోచించేవారు ఉంటే ఆ సంఘంలో రోజు క్రీస్తుకి ఆరాధన జరుగుద్ది, ప్రతిరోజు ఆరాధన జరుగుద్ది. ఈరోజు ఎలా ఉందో చెప్పనా, క్రిస్టియన్ యంగ్స్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ ప్రార్థనలు ఎలా ఉంటాయి, మంచి మార్కులు రావాలి ప్రభు అని ప్రార్థన చేస్తారు. సరే మార్కులు వచ్చాయి, వెరీ గుడ్, మార్కులు వచ్చిన తర్వాత అక్కడతో ఆగుతారా, మంచి ఉద్యోగం రావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తారు. ఓకే మంచి ఉద్యోగం వచ్చింది, తర్వాత పురుషుడైతే మంచి భార్యని ప్రభువా, అదే స్త్రీ అయితే మంచి భర్తని ప్రభువా, వెరీ గుడ్ భర్తనిచ్చాడు, తర్వాత ఆగదు, ఇంకా ప్రార్థన సైకిల్ అది. తర్వాత ఏమి జరుగుద్ది అయ్యా అంటే పిల్లలు, ఆ తర్వాత వాళ్ళ చదువులు, ఆ తర్వాత వారికి మార్కులు, వారి తర్వాత వారికి ఉద్యోగాలు, తర్వాత వాళ్ళకి పిల్లలు, తర్వాత మళ్ళీ వాళ్ళ గర్భాలు, తర్వాత వారి పురుళ్ళు పోయలు, తర్వాత మరలా వాళ్ళకి పిల్లలు, ఇదే కదా సైకిల్. ఇంతగా మించి ఏముందో చెప్పండి త్యాగం క్రైస్తవుల్లో, ఇంతకుడు మించి దేవుని గురించి ఏం చేస్తున్నా, ఇదే కదా మనం చేసేది. ఇదే సైకిల్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీలో చూడండి, ఇదే సైకిల్, ఇదే ఫ్యామిలీ సర్కిల్ తప్ప. ఇంతకుడు మించి నేను దేవుని కొరకు ఇది మానేసుకున్నానని చెప్పే విశ్వాసులు ఎక్కడున్నారు ఈరోజు?
నేను దేవుని కొరకు ఇది వదిలేసుకున్నాను, నా ఇష్టాన్ని వదిలేసుకున్నాను, నా గౌరవాన్ని అవమానంగా సేవ కొరకు మార్చుకున్నాను, నాకుండే సొసైటీలో ఉన్న నా గుడ్ విల్ అంతా సొసైటీలో బ్యాడ్గా మారిపోయింది సేవ కొరకు అని చెప్పుకునే వారు ఎక్కడున్నారు చెప్పండి. ఎంతసేపు దేవుడా మాకేమిస్తావు ఏమిస్తావు, చివరికి డిసెంబర్ నెలలో కూడా దేవుడే మనకి ఇంకా ఇవ్వాలి తప్ప ఈ నెలలో దేవుడికి మనం ఇచ్చేదేంటి, మనం త్యాగం చేసేదేంటి? నిజమైన గిఫ్ట్లు ఏంటి చెప్పనా క్రిస్మస్కి? మీ లైఫ్లో ఏదోటి వదిలేసుకోవడం. వదిలేండి దేవుని కొరకు. నిజమైన క్రిస్మస్ ఏంటి చెప్పనా? నీ పాపాన్ని వదిలి దేవుని కొరకు దగ్గరికి ఎప్పుడైతే వస్తావో ఆ క్రిస్మస్ వేదిక దగ్గరికి ఒక రియల్ గిఫ్ట్ తీసుకొస్తున్నావు. ఇది లేదు చెప్పండి, ఈరోజు త్యాగం ఉందా? లేదు. మనకి ఏమి కనబడుతుంది అయ్యా క్రిస్మస్ అనగానే? కేవలం అన్యులకు మనం ఏం పరిచయం చేసాం చెప్పనా? ఏం పరిచయం చేసాం? కేకులు, కొత్త బట్టలు, స్టార్లు, ఎగురులు, గెంతడాలు. నేను అంటాను ఈ గెంతులు కార్యక్రమం ఏ పాస్టర్ గారు అయితే పెట్టారో, నేను సాధారణంగా పాస్టర్లను ఏమన్నాను కానీ ఈ ఈవెంట్లో మాత్రం ఖచ్చితంగా అంట, ఈ యవన పిల్లల్ని తీసుకొచ్చి ఎవరైతే ఏదికల మీద ఎగురేస్తున్నారో వాళ్ళందరినీ ఏం చేయాలి చెప్పనా? మోకాళ్ళు ఎంచి పచ్చి కమ్మలు ఉంటాయి చూసారా, కొబ్బరి కమ్మలు, అవి తీసి ఎడాపిడ వాయించాలి. ఏ ఆడపిల్లలు, కూతురు లాంటి వారు, చెల్లెళ్ళు లాంటి వారు ఏదికి లెక్కి ఇలా వేస్తుంటే కిందన్న జనాభా అంత పవిత్రమైన ప్రజలు అనుకుంటున్నావా? మంచి హృదయం కలిగిన వారు అనుకుంటున్నావా? అర్ధనగర ప్రదర్శన చేస్తున్నట్టు ఏదో క్లబ్ డ్యాన్సులు ఎక్కడ వేస్తుంటాయి ఎలా చూస్తారండి? ఒక్క కళ్ళు మంచిగా అనుకుంటున్నారు సొసైటీలో? ఎవరు లేరు. ఆడపిల్లను పైనుంచి కింద వరకు చూస్తుంటే దేవునికి ఇంకా బాధే తప్ప ఆయనకి ఎక్కడండి గౌరవం దక్కేది? పండగ పేరుతో కూడా క్రైస్తవుని డిసెంబర్ నెలలో ఏం చేస్తుందంటే ఆయన ఇంకా బహిరంగ సిలువే చంపేస్తున్నారు. నేనంట క్రిస్మస్ అంటే ఏంటయ్యా అంటే చెయ్యండి దేవుని కొరకు ఏదో ఒక త్యాగం. మీ కుటుంబం నుంచి చేయండి త్యాగం. పని మీరు సేవ చేయరా, సేవ చేసే వాళ్ళని నిలబెట్టాను మీ కుటుంబంలో. కానీ మనం ఏమంటాం చెప్పనా? కామెంట్లు చేస్తాం సంఘంలో ఏదైనా ఏదైనా ప్రాబ్లం జరిగింది అనుకోండి. ప్రాబ్లం జరిగితే ఆయనకు ఒక 4 మార్కులు, ఈయనకు ఒక 5 మార్కులు వేస్తాం. సంఘ కాపరికి, సంఘ పెద్దకి మార్కులు వేస్తాం. ఇంకా ఏం చేస్తాం? ఒకవేళ ప్రసంగం ఇక్కడ మనకు నచ్చలేదు అనుకోండి, పెద్ద కష్టం ఏంటండి గంట ప్రసంగం మాట్లాడడం అంటాం. సరే పెద్ద కష్టమేం కాదు, మీ అబ్బాయిని సేవకు పంపించండి అంటే అప్పుడు అంటారు భార్య డైలాగ్ ఏంటి చెప్పినా, అయ్యో ఆ కష్టాలన్నీ వాడు పడలేడండి. ఏంటి అబ్బాయిని పంపమంటే మాత్రం కష్టాలు గుర్తొచ్చేసే, ప్రసంగికుడు ప్రసంగం చేస్తే మాత్రం కామెంట్లు గుర్తొచ్చాయా? క్రిస్మస్ అంటే ఏంటయ్యా అంటే నేను చెప్తున్నాను, ఈరోజు మీరు చేయాల్సింది ఏంటో చెప్పిన, ఆ రోజు శారీరకంగా యేసుక్రీస్తు వారిని గర్భంలో పెట్టుకు మోసింది మరియా. ఈరోజు వాక్యాన్ని ఎంతమంది మోస్తున్నారు, ఆ వాక్యాన్ని దిక్చూసిగా ఒక క్రిస్మస్ నక్షత్రంగా ఎంతమందిని యేసుక్రీస్తుని చూపిస్తున్నారు. ఎప్పుడు నక్షత్రానికి వెలుగు వస్తుంది చెప్పనా? ఆ కాగితపు నక్షత్రానికి నువ్వు వెలిగిపో, నువ్వు వెలిగిపోతూ నేను వెలిగిపోతున్నాను నీ ఇంటి మీద గట్టు, పరలోకంలో ఉన్న దూతలు కూడా గంతులు వేస్తే నువ్వు వెలుగుతున్నావని. నేను వెలక్కండా ఏమాత్రం ఆరిపోయి పైన మాత్రం అది వెలుగుతుంది అనుకోండి, పరలోకం అంటదట అవ్వా అంటదట, నవ్వుతాయి దూతలన్నీ. నువ్వు వెలుగు, నువ్వు వెలుగుతో అప్పటికట్టు స్టార్, దానికి ఒక అర్థం ఉంది. నువ్వు వెలక్కుండా నీకంటూ ఒక అర్థం లేకుండా నువ్వు యేసుక్రీస్తుని చూపించకుండా కేవలం ఆ కాయకు తప్పు దాన్ని చూపిస్తూ ఉంటే లోకానికి మనం ఏమి నేర్పిస్తాం? రియల్ స్టార్ అంటే ఏంటో చెప్పనా? నేను చూస్తే అనుకున్న ఎవరు కనబడాలి? యేసుక్రీస్తు కనబడాలి. నిన్ను చూస్తూ ఆయన దగ్గర నడిచిపోవాలి. ఆ రోజు జ్ఞానులుగా పిలువబడిన వారు గుర్తుపెట్టుకుని, ఎవరి జ్ఞానులో చెప్పనా? బైబిల్ని బట్టి. ఎవరి జ్ఞాన చెప్పనా? ఆ నక్షత్రం మాట ఎంత జ్ఞానులైనా మారు మాట మాట్లాడకుండా నక్షత్రాన్ని చూస్తూ వచ్చి వయసును కూడా లెక్కలేకుండా ఆ బాలుడు ముందు సాష్టాంగ నమస్కారం చేసి ఆరాధన చేశారు, ఆర్గ్యుమెంట్ చేయలేదు. అది జ్ఞానం అంటే. జ్ఞానులంటే ఏంటి? తీయండి ప్రతులు, తిప్పండి గ్రంథాలని, పెద్ద ఆర్గ్యుమెంట్ చేయలా, ఒకే ఒక్కటి చేశారు. ఏంటి? వచ్చి ఆరాధన. అది జ్ఞానం అంటే. క్రిస్మస్ అంటే ఏంటయ్యా అంటే దేవుని ముందు ఒదిగిపోయి మన జ్ఞానాన్ని, మన బంగారాన్ని, ఏవైతే బోళం ఇవన్నీ ఉన్నావో తెచ్చి ఆయన పాదాల దగ్గర పడేసి ఆరాధన చేయడమే, అదే క్రిస్మస్ అంటే. ఇది ఉందా చెప్పండి? మన అహాన్ని, మన జ్ఞానాన్ని కూడా ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేసేలా చేయాలి. అది జ్ఞానులు అంటే. ఇలాంటి జ్ఞానులు ఎక్కడున్నారు ఈరోజు? జ్ఞానులు అంటే ఏంటి చెప్పిన ఈరోజు కొలత? ఎవరికి బాగా రెఫరెన్స్ వెళ్తే వాడి జ్ఞాని. అది కాదు జ్ఞానం అంటే, గుర్తుపెట్టుకోండి. జ్ఞానం అంటే ఏంటంటే దేవునికి ఇప్పుడు మన లైఫ్లో
ప్రైజింగ్ జరగాలి. నా అహం కన్నా, నా జ్ఞానం కన్నా ప్రభువే ఇప్పుడు స్తుతింపబడుతుండాలి. అది జ్ఞానం అంటే, అదే కదా నిజమైన జ్ఞానం అంటే. ఆ రోజు నక్షత్రం జ్ఞానులను యేసుక్రీస్తు దగ్గర తీసుకెళ్తే అలాంటి రాలిపోయే నక్షత్రాలు ఉంటే ఆ దేశానికి, ఆ రాష్ట్రాలకి, ఆ జిల్లాలకి, ఆ సంఘాలకి క్రిస్మస్ జరుగుతున్నట్టే. ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగింపులోనికి నేను వెళ్తా. ఏం చెప్పాలో తెలుసా? ఒకరోజు ఆఫ్రికా ఖండంలో డేవిడ్ లివింగ్స్టన్ అని మీకు తెలుసులేదు, వీలైతే ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లలని నెట్ ఓపెన్ చేసి పేరు సెర్చింగ్ చేయమండే, ఆయన ఫోటోతో సహా మీకు వస్తుంది. డేవిడ్ లివింగ్స్టన్ అని ఒక అమెరికాలో ఒక డాక్టర్ ఆయన. ఇదే ఊరు మందపల్లి. మందపల్లిలో ఆర్ఎంపి కాదు ఆయన, అమెరికాలో డాక్టర్ గారు. ఆయన అమెరికాలో డాక్టర్ గారు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నవాడు. ఇంకో విషయం ఏంటి చెప్పనా, అమెరికాలో డాక్టర్ అయిన ఆయన, అమెరికా అనగానే ఒక రిచెస్ట్ కంట్రీ అది. అలాంటి కంట్రీ నుండి ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? యేసుక్రీస్తు పరిమళ వాసనను పరిచయం చేయడానికి ఆఫ్రికా అడవుల్లోనికి, అంటే నాగరికత బట్టలు వేసుకోవడం కూడా తెలియని ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉండగా తన కుటుంబం ఎవరైతే ఉన్నారో, కట్టుకున్న భార్య, అక్కడున్న వాతావరణం పడక, ఆ చిన్న బిడ్డలతో కలిసి ఉండలేక ఇబ్బంది పడుతున్నప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ చూసి అంటాడు, నీ వలన సువార్త ఆటంకంగా ఉండేలా ఉంది, నీ ఆరోగ్యం చూసుకోవడం ఎక్కువైపోతుంది నాకు, ఓ పంచే నువ్వు అమెరికాలో ఉండు, కొన్ని సంవత్సరాలు కొన్ని నెలల తర్వాత నేనే అక్కడికి వస్తాను సువార్త ప్రకటించి, నువ్వు వెళ్ళిపో అని అమెరికా పంపించేస్తాడు. అయితే కరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోండి, 5 నెలల తర్వాత వెళ్ళడు, 5 సంవత్సరాల తర్వాత వెళ్తాడు. 5 సంవత్సరాల తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ తన భార్యను చూడడానికి వెళితే వాళ్ళ భార్య ఏమని అడుగుతా తెలుసా? మీరెవరండి అని అడుగుతా. ఎందుకు చెప్పనా మాట, ఆఫ్రికా అడవులు అనగానే వెండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అడవి భయంకరమైన ఉక్కురుబిక్కురైపోయే ప్రదేశాలు. ఆ ప్రదేశంలో సేవ చేసి ఎండకి మంచుకి తడిసిపోయి ముద్దైపోయి తన రంగంతా నల్లగా మారిపోయి తన జుట్టు కలర్ యొక్క కలర్ కూడా మారిపోయి తీవ్రంగా జీవితం అతలాకుతరం అయిపోయి ఒకరోజు సువార్త చేస్తూ వెళుతున్నప్పుడు ఆ పొదలకుండా వెళుతున్నాడు. ఒక పొద కొమ్మ ఆయన కుడుకున్ను గుచ్చుకుంటే ఆ కన్ను నీరులా కన్నంతా కారిపోయింది, కుడుకొని పోయింది. అలా సువార్త ప్రకటించుకుంటూ వెళుతుంటే ఈ కుడుకాలు మీద ఇస సర్పం కుడితే ఆ కుడుకాలు కూడా పనిచేయడం మానేసింది. అదే సువార్త చేసుకుంటూ వెళుతుంటే ఈ కుడి జబ్బు ఉందే, ఆఫ్రికా సింహాలు ఎలా ఉంటాయని అట్లా చూడండి, అంత పెద్ద సింహం వచ్చి దీని మీద దాడి చేస్తే ఈ కుడి జబ్బ పనిచేయడం మానేసింది. పూర్తిగా తన దేహం అతలాకుతలమైపోయి కుంటోడైపోయి 5 సంవత్సరాల తర్వాత తన భార్య దగ్గరికి వెళితే మీరెవరండి అని అడిగింది. అది నక్షత్రం అంటే. నక్షత్రం అంటే ఏంటయ్యా అంటే యేసుక్రీస్తుని చూపించడం. దేవుని కొరకు ఇంత నలిగిపోతే తన భార్య అంది, మీరు సేవలో ఇంతగా నలిగిపోతే నేను ఇక్కడ సుఖపడుతూ ఉండలేనండి, పదండి, మీ కొరకు కూడా నేను కూడా మీతో పాటు ఆ ప్రభు సేవలో అడవిలోనే చచ్చిపోవడానికి నేను రెడీ, నన్ను ఇక్కడ ఉంచొద్దు, తీసుకెళ్ళిపోండి, తీసుకుని వచ్చేస్తుంది ఆయనతో పాటు. వస్తే ఏం జరుగుతుంది చెప్పనా, ఆడికి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణం, ఆ సున్నిత దేహం అనే అమ్మాయికి పడక ఆ వాతావరణానికి చచ్చిపోతుంది. బాగా వినండి, ఎప్పుడైతే చనిపోయిందో ఆఫ్రికా అడవుల్లో కనీసం లిపి కాదు కదా, వాళ్ళకి ఏమీ తెలియదు, తినడం కూడా తెలియదు, పచ్చిమాసం తింటారు వాళ్ళు. అలాంటి వారి మధ్య తన భార్యను తానే కప్పెట్టి ఆ సమాధి పక్కన మోకాలు వేసి ఏమంటాడు తెలుసా, పరలోకమందున మా దేవుడా, రాజా నా రక్షకుడా, సమస్త మహిమ ఘనత నీకే చెల్లునుగాక, ప్రైజ్ ద లార్డ్ అంటాడు. ఎక్కడా భార్య సమాధి ఇంకా ఆరకుండానే ఆ పక్కనే మోకాలు వేసి సమస్త మహిమకు ఘనతకు అర్హుడా, నీకే మహిమ కలుగును గాకని అక్కడుండి మోకాలు వేసి ప్రార్థన చేసి దేవుని స్తుతించిన గొప్ప వీరుడు డేవిడ్ లివింగ్స్టన్. ఇంకా ఉంది ఆయనకు వచ్చి, ఆ తర్వాత ఏమవుద్దయ్య అంటే ఆయన వయసు అంతా మీద పడుతున్నప్పుడు నడవలేని పరిస్థితుల్లో ఉంటే ఇలా కర్రల మీద ఆయన మోసుకుని వెళుతున్నప్పుడు ఒకసారి ఆపమంటాడు, ఒకసారి ఆపుతారా, ఎందుకు సార్ అని అడుగుతారు అప్పటికి మారిన వారు. ఎందుకంటే నేను దేవునికి మోకాలు వేసి ప్రార్థన చేయాలంటే ఇలాంటి పరిస్థితుల్లో మీరు మోకాలు వేసి ప్రార్థన చేయడం అవసరమా అంటే ఆయన అంటాడు, ఎస్ అవసరమే అంటాడు.
దించి నన్ను ఆ దూరాన్ని దించి మీరు ఇక్కడ నిలబడండి, నేను ప్రార్థన చేసుకుని వస్తాను, ఏకాంతంగా ప్రార్థన చేసుకుని అక్కడ దించితే ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉండగా 5 నిమిషాలు అవుతుంది, 50 నిమిషాలు అవుతుంది, 60 నిమిషాలు అవుతుంది, ఇంకా రాడు గంట దాటినా. ఎందుకన్నా మంచిదని వెళ్ళి డేవిడ్ గారు అని పిలిస్తే ఒక్కసారిగా శవమై కనబడతాడు ఆయన. అదే మోకాళ్ళ మీద చనిపోయాడు ఆయన. చూసారా ఏది క్రిస్మస్? క్రిస్మస్ అంటే ఏంటయ్యా అంటే ఒక డేవిడ్ లివింగ్స్టన్లో కనబడుతుంది చూడండి. ఆ తర్వాత మరొక శావకుడు వెళ్తాడు అక్కడికి. ఆ శావకుడు వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తారో చెప్పనా? డేవిడ్ లివింగ్స్టన్ వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన అంటాడు ఒక మాట, విస్తారమైన కోతను పట్టుకుంటాడు అంటే అనేక ఆత్మలను పట్టుకుని ఒక మాట అంటాడు, నా కష్టం ఏమీ లేదు. డేవిడ్ లివింగ్స్టన్ ఇత్తేసి వెళ్ళిపోయాడు, కష్టమంతా ఆయనది, కోత కోసే సమయానికి నేను వచ్చాను అంటాడు. చూసారా క్రిస్మస్ అంటే ఏంటయ్యా అంటే నువ్వు ఒక నక్షత్రం అయితే నువ్వు అనేకులను ప్రభువు దగ్గరికి మళ్ళించాలి. క్రిస్మస్ అంటే ఏంటయ్యా అంటే మరి ఇలా వాక్యాన్ని మోసే విశ్వాసిగా నువ్వు ఉండాలి. క్రిస్మస్ అంటే ఏమిటి అంటే మోమాటం లేని వర్తమానం మనం చెప్పాలి. క్రిస్మస్ అంటే ఏంటయ్యా అంటే సపోర్ట్ చేసే యోసేపులా ఉండాలి, అప్పుడు కదా క్రిస్మస్ అంటే. నేను అంటాను మరలా, ఇవేమీ లేకుండా వెంటనే డిసెంబర్లో మనకు గుర్తొచ్చేది ఏంటో చెప్పనా? ఏ పెయింట్లు వేయాలి, ఏ బూజులు దులపాలి, ఇది మనకు గుర్తొస్తుంది. ఇదా క్రిస్మస్ అంటే. మీ క్రిస్మస్ కర్ధనే మరలా మరలా చెప్తున్నాను, మీరు దేవుని కొరకు త్యాగం చేయండి. మరలా ఒక మాట చెప్పాలి, మరీ గారు అంత త్యాగం చేస్తే సమకాలీన ఆ ప్రపంచంలో ఆవిడకి ఏమన్నా గౌరవం దక్కిందనుకుంటున్నారా? ఏం దక్కలా. పోనీ ఆమె త్యాగానికి ప్రతిఫలం ఆమె బ్రతుకుండగా ఏమైనా దక్కిందా? లేదు. ఏమైందో చెప్పనా? పుట్టినప్పుడే, ఆ అబ్బాయి పుడుతున్నప్పుడే ఎవరైతే ఉన్నారో అక్కడే సగం జీవితం త్యాగం అయిపోయింది. ఎదిగిన తర్వాత 12 సంవత్సరాలకి ఏమిటిరా ఇక్కడ ఉన్నావు మమ్మల్ని వదిలంటే నా తండ్రి వేరు అన్నాడు. నా తండ్రి వేరు ఎవరి ముందు? యోసేపు ముందు, మరియ ముందు. సొసైటీలో ఆ మాట వింటే ఎలా ఉండుంటుందండి? ఏంటి అబ్బాయి ఎలా మాట్లాడుతున్నాడని తన క్యారెక్టర్కి అవమానం. సరే పెరిగి పెద్ద అయితే ఒకరోజు అంతా కుటుంబ సమేతముగా పెళ్ళికెళితే ఆ పెళ్లిలో యేసుక్రీస్తు వారన్న మాట ఏంటో చెప్పనా? రే అబ్బాయి ఇదిగో అందరూ అడుగుతున్నారు, అక్కడ ద్రాక్షరసం అయిపోయిందంటే ఇదొక వింత కార్యక్రమం చెయ్యంటే అంటాడు, నాతో నీకేమే అంటాడు. ఎక్కడ సుఖముందో చెప్పండి, మరికి ఎక్కడ సమకాలీన జీవితంలో సుఖం లేదు, నాతో నీకేమన్నాడు. సరే అయిపోయింది, తర్వాత సిలివేసి చంపేస్తున్నారు. ఏ కొడుకు కొరకైతే సమస్త జీవితాన్ని త్యాగం చేసిందో ఆ కొడుకు ముందు చివరికి వెళ్ళి నిలబడితే ఏమన్నా తెలుసమ్మా, నేను నీ కొడుకుని కాదు, ఈరోజు నుంచి నీ కొడుకు ఆయన అంతే. ఏముంది ఆమె జీవితంలో త్యాగం? ఏముంది సుఖం చెప్పండి? ఆ త్యాగానికి ప్రతిఫలం దక్కలేదు. కానీ గర్భంలో శిశువుగా బిడ్డ ఉంటున్నప్పుడు ఒక దిక్కున ఆవిడ చూసింది ఒక దృష్టికోణంలో. ఏమిటి చూద్దాం ఒకసారి, ముగించుకుందాం త్వర త్వరగా. ఇదే లూకా సువార్త, లూకా సువార్త 1వ అధ్యాయం, ఇదే లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు మరియ ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆమె తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరములు వారు నన్ను ధన్యురాలందరూ. చూసారా ఆమె ఎక్కడ కోరుకుందయ్యా ఆ ధన్యత అంటే, తన బతికిన కాలంలో ఎవ్వరు పాడాలనుకోలేదట, నేను వెళ్ళిపోయిన తర్వాత అన్ని తరాలు నన్ను ఏమంటే ధన్యురాలు. నిజమే, ఈరోజుకి ఈ ఊర్లో ఈ మూలన కూడా ఎవరిని పొగుడుతున్నాం మనం? మరే గారినే పొగుడుతున్నాం. ఎందుకో చెప్పనా, ఆమె కోరుకున్నది సమకాలీన జీవితంలో గౌరవం కోరుకలేదు, భవిష్యత్తు తరాలు బాగుపడతాయని త్యాగం చేసిందట. నేను అంటాను ఈరోజు మనం త్యాగం చేస్తే ఈరోజు మనకేమి కనబడకపోవచ్చు, కానీ మన తర్వాత తరాలు మాత్రం సంఘంలో బాగుపడతాయి.
నిజమే. మనం చేస్తే ఇప్పుడు మనకేమి కనబడకపోవచ్చు, మనం పోయిన తర్వాత అయినా సంఘాలు బాగుపడతాయి. ఆ దిక్కును మనం చూస్తూ ఆ దృష్టికోణంలో ఉండి క్రిస్మస్ చేయాలే తప్ప ఇవేమి చేయకుండా హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అంటే అది ఎంత ఫూలిష్గా ఉంటుంది చెప్పండి. ఎప్పుడు హ్యాపీనెస్ చెప్పినా నేను దేవుని కొరకు ఏదో నా జీవితంలో త్యాగం చేస్తే అప్పుడు మరి ఎలా గంతులేస్తూ చెప్పొచ్చు నా ప్రభు కొరకు నేను త్యాగం చేశాను, ఈరోజు నాకు అవమానమే కానీ భవిష్యత్తు అంతా గౌరవం, నన్ను ధన్యురాలు అంటారు. అంతే నేను అంటున్నాను ఇక చివరిగా, యేసుక్రీస్తు వారు రోజు పుట్టాలి అంటే ఎంతమంది త్యాగం చేశారుగా. ఈరోజు యేసుక్రీస్తు వారు అందరి హృదయాల్లో పుట్టాలంటే మనం ఏం చేయాలి? త్యాగం చేయాలి. ఈరోజు మనం అంతా త్యాగం చేస్తే దేవుణ్ణి ఎరగని వారి హృదయాల్లో కూడా యేసుక్రీస్తు వారు పుట్టుకొస్తాడు. ఆయన పుట్టాలి అంటే నువ్వు కదలాలి, ఏదో ఒక త్యాగం చేయాలి. కేవలం ఇలా వచ్చి ఇంత వర్తమానం కూడా మీరు వెళ్ళిపోతే నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇయర్ మీరు జాయిన్ అయిపోవాల్సింది ఎక్కడ చెప్పండి? ఏం మొహమాటం లేకుండా ఆ పండుగలో జాయిన్ అయిపోవడమే, ఆ పండుగలో ఉండడమే. ఎందుకంటే ఈ వర్తమానానికి మీ దగ్గర ప్రతిఫలం లేకపోతే పండగ భక్తులే తప్ప దేవుని కలుసుకొచ్చే విశ్వాసులు మాత్రం కారు. యోసేపును చూసి, మరియను చూసి, గాబ్రియల్ని చూసి చివరికి మనకు కనబడేది ఆ గొలలను చూసి అయినా మనకు కనబడాలి. గొర్రెల కాపరులు క్రిస్మస్ నాటకాల్లో కామెడీ యాక్టర్లు ఎవరు చెప్పనా? ఎవరు చెప్పండి? గొర్రెల కాపరులే. ఎంత కామెడీ యాక్టర్లు అంటే వాళ్ళతో పిచ్చి పిచ్చి సాంగ్లు పిచ్చి డైలాగులు చెప్పేస్తారు వాళ్ళకి ఆ నైట్ మంద దగ్గర మంట కాగుతున్నప్పుడు. నేను అంటాను వాళ్ళు పిచ్చి గొర్రెల కాపులు పిచ్చి గోలలు కాదు, వాళ్ళు చాలా ధైర్యవంతులైన గొర్రెల కాపురు. ఎట్లా చెప్పనా, ఏ ఉద్యోగస్తుడికో, ఏ రాజకీయ నాయకుడికో, ఏ ఉన్నత వర్గానికి సంబంధించిన వాడికో, ఏ యాజకుడికో, పరిసయుడు, శాస్త్రులకు ఎవరో ఒకరు చెబితే ఆ వార్త ఎల్లదని దేవునికి బాగా తెలుసు. వీళ్ళెవరో చెప్పనా, నమ్మిన దాని కొరకు ప్రాణాన్ని ఇచ్చే వ్యక్తులు. ఎట్లానో చెప్పనా, రాత్రులు గొర్రెలు కాయడానికట కుటుంబాలని ఎక్కడో వదిలేసి, చూడండి, కుటుంబాలని ఎక్కడో వదిలేసి గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి రాత్రులు మేలుకుని ఉన్నారట. ఆ టైంలో మృగం వచ్చినా, దొంగొచ్చినా, ఎవరొచ్చినా, క్రూరమృగం తోడేలు వచ్చినా దానికి అడ్డుగా నిలబడిపోయి ఆ గొర్రెని కాపాడుతారు. అది వాళ్ళ క్యారెక్టర్. ఇప్పుడు అర్థం కావాల్సింది ఏంటంటే గొర్రెల కొరకే ఇలా ప్రాణం పెట్టడానికి రెడీ అయ్యారంటే గొర్రెల కాపరు తెలిస్తే, ప్రధాన కాపరు తెలిస్తే ఆ కాపరు కొరకు ఎంతకైనా తెగేస్తారు. అందుకే దేవదత్తు వార్త ఎవరికి అందించింది? గొర్రెల కాపరు. అదే మన బ్యాచ్కి చెప్తే మొన్నే పెళ్ళయిందని చెప్పాడట ఒకడు, యేసుక్రీస్తు ఎగ్జాంపుల్ చెప్తాడు. మొన్నే 4 ఎకరాలు కొనుక్కున్నాను చెప్తాడట. మరొకటి ఏం చెప్తాడు తెలుసా? ఇదిగో మేము చాలా కొత్త ఎడ్లు కొన్నాను, నేను రాలేను అంటాడట. కానీ గొర్రెల కాపర్లు చూడండి, వారి మందలన్నీ పక్కన పెట్టి ఏమైపోయినా పర్వాలా, ఈ వార్త నలుమూలలకి తెలియాల్సిందని బయలుదేరిపోయారట. వాళ్ళు ఎంత గొప్పవారంటే కొరింథీ పత్రికలో చెప్పినట్టుగా లోకంలో నీచులు, దరిద్రులు, పనికిరాని వారు, విసర్జింపబడిన వారు, ఏమాత్రం ఎనికి లేని వారు, సమాజం దృష్టిలో ఏ గౌరవం లేని వారు, ఏ శరీరము దేవుని యొక్క అతిశయింపకుండానట్లు వారిని లేపుకొచ్చి వారిని నిలబెట్టి ప్రకటించండి నా కొరకు అన్నదట. ఈరోజు నేను అంటున్నాను, నీకే బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, నీకే ఆస్తుపాస్తులు లేకపోవచ్చు, నువ్వే సపోర్ట్ నీకు లేకపోవచ్చు, కానీ దేవుని కొరకు ధైర్యంగా మాట్లాడి నిష్ఠగా బ్రతికే క్యారెక్టర్ నీకుంటే వారిని అందరిని సిగ్గుపరచడానికి ఈ పెంటల మీద ఉన్నవారు లేపుకొచ్చి గొప్ప సాక్ష్యంగా దేవుని నిలబెట్టుకుంటాడట. క్రిస్మస్లో ఏం కనబడుతుంది అయ్యా అంటే త్యాగం చేసిన గొర్రెల కాపులు కూడా మనకు కనబడుతున్నారు. క్రిస్మస్ అనే మెసేజ్ అంటేనే త్యాగం. ఇంకా ఏంటో తెలుసా, అత్యధికంగా ప్రేమించిన తన కుమారుణ్ణి తండ్రి అయిన దేవుడు త్యాగం చేసి మన కొరకు భూమి మీదకి పంపించేసాడు. తండ్రి కొడుకులు విడిపోయి మన కొరకు త్యాగం చేశారు. ఇంత త్యాగం క్రిస్మస్లో ఉంది. మన కొరకే విడిపోయారు. మొదటి రాకడ నాకు ఏమి నేర్పిస్తుందంటే ఇదిగో మన కొరకు దేవుడే దీనుడుగా ఈ భూలోకానికి వచ్చాడు. ఎందుకో చెప్పనా, ఆ పశువులకు వాసన కొట్టే ఆ వాతావరణం మధ్య, ఆ మనుషులు సంచరించలేని ఆ పశువుల వాతావరణం మధ్య ఎందుకు యేసుక్రీస్తు వారు అలా పరుండిపోయాడంటే నిన్ను నన్ను ఆ పరలోకంలో పెట్టడానికి ఈ వాసన కొట్టి కంపు కొడుతున్న ఆ ప్రాంతంలో ఆ రోజు అయినా నిద్రపోయాడట.
మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చి ఈ మట్టి లోకంలో తిరిగాడు. ఇది కదా క్రిస్మస్ అంటే. ఇప్పుడు నాకు ఏమి నేర్పిస్తుంది అయ్యా క్రిస్మస్ అంటే, నేను కూడా ఆయన కొరకు నలిగిపోవాలని నేర్పిస్తుంది. ఆయన కొరకు నేను ఎంత చేసినా తక్కువే. దేవుడే దీనుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు, ఎందుకంటే నా కొరకు వచ్చాడు. ఇది లోకానికి చెప్పండి. క్రిస్మస్ అనగానే పండగ నేర్పించకండి. క్రిస్మస్ అనగానే మనం చెప్పాల్సింది, అరే నీ కొరకు దేవుడే భూమి మీదకి వచ్చాడు రా, ఎందుకంటే ఇదిగో ఇన్ని త్యాగాలు ఉన్నాయి, ఇంత త్యాగం ఉంది, ఆయన నీ కొరకు వచ్చి నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు. వచ్చిన వాడు మరలా వస్తాడు. ఆ వచ్చిన వాడిని మనం ఎదుర్కోవాలి అంటే ఆయన కొరకు మన జీవితంలో ఎప్పుడూ ఆరాధన జరుగుతూ ఉండాలి. నేను చన్నే అంటాను, చనిపోయిన తర్వాత ఉండేది ఒకే ఒక్కటే, ఏంటి చెప్పినా ఆరాధనే ఉంటుంది, ఇంకేం ఉండదు. ఇక పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఉండేది ఏంటయ్యా అంటే అదే ఆరాధన. అంటే ఏంటి? క్రిస్మస్. ఆరాధనే ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది అయ్యా అంటే, ఎవ్రీడే దేవుణ్ణి ఆరాధన చేస్తూ, రోజు కూడా ఉండదు అక్కడ, ఎప్పుడు ఆరాధన చేస్తూనే ఉంటాం. ఆరాధన ఎలా చేస్తారయ్యా అంటే, మనకి కిరీటాలు పెడితే ఆ కిరీటాలు తెచ్చి ముందడేసి దేవుని స్తుతిస్తామట. ఆ 24 మంది పెద్దల దర్శనంలో చేసేది అదే. ఇదే నిజమైన ఆరాధన, ఇదే నిజమైన ఆరాధన. రియల్ క్రిస్మస్ అంటే ఏంటయ్యా అంటే, త్యాగం చేయడం. ఇలా ప్రతిరోజు చేయాలి. మన జీవితంలో దేవుడు ఘనపరచబడాలి. ఇది కాకుండా మీరు ఏ ఫ్లేవర్ మీరు తెచ్చుకున్నా నేను చెప్తున్నాను, మీరు దేవుణ్ణి మరలా మరలా సిలువేస్తున్నారన్న సంగతి మర్చిపోకండి. అందరికీ ఇలాంటి వర్తమానం మీకు అందితే మీ జీవితంలో ఏమైనా త్యాగాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్తున్నాను, హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందరం మా తండ్రి దేవా, నిజమే తండ్రి, మాకు నిజమైన ఆనందం తండ్రి మీ కొరకు మేము ఏదైనా త్యాగం చేసినప్పుడు తండ్రి, మా గౌరవాన్ని కానీ మా స్థితిగతులు కానీ తండ్రి, చివరికి మా ఏవైతే పేరు ప్రతిష్ట ఉన్నావో తండ్రి, వాటిని తండ్రి మీ సువార్త కొరకు, మీ వ్యాప్తి కొరకు, మీ కుమారుని తండ్రి మా జీవితంలో గర్భముగా మోయడానికి తండ్రి మేము త్యాగం చేయవలసిన అవసరం మా జీవితంలో ఏర్పడినప్పుడు, తగిన నిర్ణయం తీసుకున్నప్పుడు అదే కదా తండ్రి మాకు నిజమైన ఆనందం. ఆనందాన్ని సంఘం మర్చిపోయి మీ కుమారుని యొక్క మొదటి రాకళ్ళు ఇన్ని త్యాగాలు ఉన్నాయన్న సంగతి మర్చిపోతండి. మొండి వైఖరుతో కేవలం పండగ చేసుకొని బ్రతికేస్తూ పండగను తండ్రి అర్థం చేసుకోలేని వారు కూడా తండ్రి చివరికి వాదోపవాదనలు దిగిపోతుంది తండ్రి. ఏది పండగో, ఏది ఆనందమో, ఏ పదానికి ఏది అర్థమో తండ్రి తెలియకుండా తండ్రి మరలా మరలా తండ్రి కేవలం మీ కుమారుని సిలువ వేస్తున్నందుకు తండ్రి సంఘానికి మనోనేత్రములు వెలిగించండి తండ్రి. వర్తమానం తండ్రి కేవలం జవాబు లేనిదిగా మిగిలిపోక తండ్రి, తగిన జవాబును ఏర్పాటు చేయండి. ఎవరో ఒకరు గొప్ప వ్యక్తులను తండ్రి మీ సువార్త వ్యాప్తి కొరకు లేపండి, నిలబెట్టుకోండి తండ్రి. ఈ సంఘాన్ని తండ్రి ఇంతగా తండ్రి సమకూర్చి నడిపిస్తున్న కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ సభకు కారకులైన తండ్రి మీ కుమారుల్ని, కుటుంబాలని తండ్రి మీ చేతులకి అప్పగిస్తూ వారి జీవితాల్లో తండ్రి ఏవైతే ఇబ్బందులు ఉన్నావో, ఏవైతే అక్కర్లు ఉన్నావో తండ్రి వాటన్నిటిలో మీరు సమాధానాన్ని కలిగించండి. మాకన్నా ముందు మాట్లాడిన తండ్రి మీ కుమారుని యొక్క పరిచర్ని కూడా దీవించండి. ఆయన పనిబాట్లు మీ తోడును అనుగ్రహించండి. ఇంకా బలముగా తండ్రి, బలమైన వర్తమానకునిగా మీ కుమారుని వాడుకోండి. వేదిక మీద ఉన్న సహోదరుని మొదలుకున్న తండ్రి, వేదిక కింద తండ్రి ఎవరైతే ఇంకా కష్టపడుతున్నారో వారందరినీ దీవిస్తారని కోరుతూ వచ్చిన కుటుంబాలన్నింటినీ తండ్రి మీరు దీవించి కాపాడి వా కుటుంబాల ద్వారా మీరు మహిమ పొందుకుంటారని అర్థిస్తూ, మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమించండి, వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి. ఈ ప్రార్థన క్రీస్తు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.